క్లయింట్ అన్నావు, రైడ్ లొకేషన్ క్యాన్సిల్ అంటున్నాడు. అంటే అది యాక్చువల్లీ నేను ముంబై నుంచి వచ్చాను కదా మీటింగ్ కోసం, మళ్ళీ మీటింగ్ అయిపోయిన తర్వాత ముంబై వెళ్ళిపోవాలన్నమాట. అందుకోసమే నేను ప్రైవేట్ ఫ్లైన్ బుక్ చేసుకున్నా ఆన్లైన్లో. అది రన్వే మీద రెడీగా ఉంది, వచ్చేసే అంటున్నాడు. ఎలా అంటున్నా ప్రైవేట్ ఫ్లైట్స్ అలా కూడా బుక్ చేసుకోవచ్చా? ఇప్పుడు మనం ఊలా ఊబర్ ర్యాపిడో ఎలాగైతే బుక్ చేసుకోవచ్చు అలానే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట ప్రైవేట్ ఫ్లైట్స్. ఏ నిక్తా, నీకు తెలీదా? తెలుసు, చేసుకోవచ్చు చేసుకోవచ్చు. అలా అవుతుందా? కాబట్టి క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. చూడు ఎలా క్యాన్సిల్ చేశానా, ఏడు చూస్తున్నా. సార్ మన మీటింగ్ అయిపోయింది అనుకుంటా వెళ్ళాలి, లేట్ అవుతుంది. అవునా? అదే అనిపించింది. దొరికిపోయామని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. నేను ఆఫీస్ ఇదంతా అయ్యాక కాల్ చేస్తా. సరే అయితే బాయ్. బాయ్ బ్రో. 1500 మిగిలింది. రన్వే మీద ఫ్లైట్, ప్రైవేట్ ఫ్లైట్, ఆన్లైన్ బుకింగ్. మరి నువ్వు డౌట్స్, మీటింగ్స్, క్వశ్చన్స్. అవును, మీ బాయ్ ఫ్రెండ్ అంటే ఎందుకు అంత భయపడతావు? అంటే వేరే అబ్బాయితో చూస్తే వేరేలా అనుకుంటాడేమో అని. అబ్బచ్చా, మరి కాల్ వచ్చిన భయపడతావు? అదంతా ఎందుకులే, వదిలేసాయి. నిక్కి, నీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? అదో పెద్ద స్టోరీ, నీకు ఎప్పుడని చెప్తాలే. కొంప తీసి ఎటో వెళ్ళిపోయింది మనసులాగా లాగ్ స్టోరీ కాదు కదా. అంత గొప్ప స్టోరీ కాదు. ఏంటి అది, గొప్ప స్టోరీయా? అవునులే, లవ్లో ఉన్న లాగ్ స్టోరీ కూడా క్లాసికల్ హిట్లా ఉంటుంది. అవును, నిన్నెప్పుడు అడగలేదు నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? అంత టాలెంట్ మా దగ్గర లేదులేండి. దానికి టాలెంట్ ఎందుకు? టాలెంట్ ఎందుక, మనకు నచ్చిన అమ్మాయితో మాట్లాడడానికి టాలెంట్ కావాలి, మాట్లాడిన అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి టాలెంట్ కావాలి, ఇంప్రెస్ చేసిన అమ్మాయిని ఎక్స్పెక్టేషన్స్ తగ్గకుండా మెయింటైన్ చేయడానికి టాలెంట్ కావాలి. అసలు నాలాంటి జాబ్ ఉన్నాడు ఏ అమ్మాయి పడుతుందండి? కానీ పడేసే టాలెంట్ కావాలి. గిఫ్ట్లు ఇవ్వాలి, అబద్ధం చెప్పాలి, సపోర్ట్ చేయాలి, కేర్ చేయాలి. ఆఖరికి వాళ్ళ అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు బావ మరదలు మనకు నచ్చని తన బెస్టీకి కూడా పొగడాలి. అంత టాలెంట్ మన దగ్గర లేదండి, అందుకే ఇలా సింగిల్గా ఉండిపోయాను. చాలా ఫ్రస్ట్రేటెడ్లో ఉన్నట్టున్నావు, అయినా అందరు అమ్మాయిలు అలా ఉండరు. నిన్ను నిన్నులా ఇష్టపడే అమ్మాయిలు కూడా ఉంటారు. వాళ్ళు మనకు నచ్చరే. అర్థం కాలేదు. మనం ఇష్టపడే వాళ్ళకి మనం నచ్చం, మనల్ని ఇష్టపడే వాళ్ళు మనకు నచ్చరు. ఇది యూనివర్సల్ ట్రూత్. ఒకవేళ నచ్చినా కూడా ఏ ఫ్రెండ్గానో లేదా బ్రదర్గానో సెటిల్ అయిపోతాం. కొన్ని కొన్నిసార్లు మనం ఇష్టపడే అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటాడు, అది మన కర్మలేండి. సైలెంట్గా ఉంటావు కానీ చాలా విషయం ఉంది నీలో. సరే ఆఫీస్ టైం అవుతుంది పద. అసలు నేను చెప్పింది పిచ్చి దానికి ఏమర్థమైందో ఏంటో. సరే వస్తున్నా. హాయ్రా, నాకు కూడా ఒక కాఫీ. గ్యాస్ అయిపోయింది అన్నా? అవును కదా. అవునరా, అయిపోయింది. అయిపోయిన గ్యాస్తోనే కాఫీ పెట్టుకొని తాగుతున్నా. ఇప్పుడు జోకేసాడా? సర్లే, మేబీ నేను గ్యాస్ సిలిండర్ ఆన్ చేయకుండానే లైట్ చేసినట్టున్నానరా, అందుకే గ్యాస్ వెళ్ళలేదేమో. ఓహో, అయితే నువ్వు గ్యాస్ సిలిండర్ తేలేదుగా. తేలేదురా మామా. నా 1500 ఎవరా? తీసుకున్నా. 200 ఏంట్రా, నేను పంపించింది 1500 కదా. అంటే నేను గ్యాస్ సిలిండర్ తేడానికి వెళ్ళానురా, కానీ రేట్లు పెరిగాయని చెప్పాను గుర్తుందా? అవును. రేట్లు పెరిగాయని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ స్ట్రైక్ చేస్తే గ్యాస్ సిలిండర్ ఇవ్వలేదురా. ఎలాగోయిన దూరం వచ్చాను కదా అని చెప్పి రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీ తినేసి వచ్చాను మామ. అలా అయినా బిర్యానీ 250 వేసుకున్నా అంత అవ్వదు కదరా. పాయింటే, మొన్న మన ఇంటి దగ్గర రెస్టారెంట్ ఫుడ్లో బలిపడింది అన్నారు గుర్తుందా? అవును. అది గుర్తొచ్చి భయం వేసి ఇక్కడి నుంచి మాదాపూర్ వెళ్ళి మాదాపూర్ రెస్టారెంట్లో ఫుడ్ తినేసి వచ్చానురా. మిగిలిన డబ్బులతో నీ బండిలో పెట్రోల్ కూడా కొట్టించా, కిందకెళ్ళి బండి చూడు మామా. ఓహో, పెట్రోల్ కొట్టించుకున్న మరి మాదాపూర్ వెళ్ళి బిర్యానీ తినొచ్చావా? అవును మామా. నిజం చెప్పురా, మీ నాన్న మైసూర్ మహారాజ్ కదా? కాదే, మా ఏరియా కిరాణా కొట్లో ఓనరు. మరి ఎందుకు నీకు 1300 రూపీస్ బిర్యానీ?
అంటే ఏంట్రా ఇప్పుడు, నేను బిర్యానీ కూడా తినకూడదా? బిర్యానీ తినే స్వతంత్రం కూడా నాకు లేదా? అంతేరా, మీలాంటి రిచ్ ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేయకూడదు. నాదిరా తప్పు, నాది తప్పు. ఈసారి నుంచి నేను పులిహోర తింటాను. రిచ్చా? నేనా? ఏరా, నువ్వు వర్క్ వెళ్ళలేదా? వీకెండ్ మావా. నువ్వు చేస్తున్న వర్క్ వీకెండ్స్ కూడానా? ఏంట్రా అంత చీప్గా చూస్తావు? మేం మాత్రం మనుషులం కదా, మాకు మాత్రం వీకెండ్లు ఉండవా? ఆపరా, పని మానేయడానికి కాకపోతే నీకెందుకురా ఈ మాటలు? మావా, మూసుకొని టీవీ చూడు. వీడికి ఎలా చెప్పాలి? మావా. ఏంటి? బీర్ తాగుదామా? నా దగ్గర డబ్బులు లేవురా. అలా అంటావేంట్రా? ఎప్పుడే నీకు డబ్బులు అడిగానా? అడిగా అనుకో, కానీ తాగడానికి అడిగానా? అలా చూస్తావేంట్రా, ఇప్పుడు అడగలేదు కదా. అడగలేదులే కదా. పదా, వీళ్ళ ఫేస్ ఏంటి సేమ్ నిక్తలా ఉంది, ప్రేమలో ఉన్నానేమో. చెప్పరా. ఆల్రెడీ ఉందిరా, అయిపోయాక చెప్దాం. నేను అడిగింది బీర్ గురించి కాదు, నీ మనసులో ఉన్న మ్యాటర్ గురించి. రే ఎలా మావా, ఎంత టాలెంటు! పడ్డే రోజు, బీటెక్ పాస్ అయిన రోజు బీర్ అడిగినా కూడా ఇప్పించిన ఫ్రెండురా నువ్వు. అలాంటిది ఇలా సడన్గా బారుకు తీసుకొచ్చి బీర్ ఇప్పించావంటే నీ మనసులో ఏదో ఉందని, అది నాకు చెప్పాలని, నువ్వు తప్పిస్తున్నావని నాకు అర్థమైంది. విషయం ఏంటో చెప్పు. మావా నువ్వు చాలా టాలెంటెడ్ రా. పొగడతలాపి విషయం చెప్పరా. అటు చూడు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. ఇడేంటి ఇలాగే ఉండిపోయాడు, కొమ్మ తీసుకెళ్తే మనం తాగాడు, ఏంటి బతికే ఉన్నాడు చెప్పి ఆ పిల్లకి తీసుకెళ్తావా? అంటే ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చెప్తే నీ స్కూటీ మీదకి వెళ్ళిందరా నీ కాన్సన్ట్రేషన్ అంతా? నీకు ఆ పిల్ల ఇంపార్టెంట్ ఏమో, నాకు నా స్కూటీ ఇంపార్టెంట్ రా. బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి బారుకు తెప్పించి బీర్ ఇప్పించి బాధ చెప్దాం అనుకుంటే ఎవరిసల్లో చూస్తావరా ప్రభువా? వీడు వీడు ఎమోషనల్ బ్లాక్ మెయిల్. సర్లే ఏంటో చెప్పు. అమ్మాయికి ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడురా. అయితే అమ్మాయిని వదిలేసి ఇంకొక అమ్మాయిని సెట్ చేసుకోరా. రే నాది ట్రూ లవ్ రా. తీసుకెళ్ళి బీపీ డైరెక్టర్ చెప్పరా, సినిమా తెస్తాడు. నా లవ్ స్టోరీ అంటే నీకు కామెడీగా ఉంది కదరా. లేకపోతే ఏంట్రా, హ్యాపీగా సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న నన్ను ఇలా బార్కు తీసుకొచ్చి బీరిప్పించి నీ బాగోతుందని చెప్తే నేనేం చేయాలి? ఇప్పుడు రోజు ఆ అమ్మాయిని కలిస్తే వాడి మీద ఉన్న లవ్ అంతా పోయి ఆ లవ్ అంతా నా మీదకి వచ్చేస్తుందేమో కదా. సూపర్ రా, సూపర్ ఐడియా. నాకు తెలుసురా, జస్ట్ కన్ఫర్మేషన్ కోసం అడిగా అంతే. నువ్వు ఆ స్కూటీ తీసుకెళ్ళి నీ మనసు, నువ్వు ఇచ్చిన 10,000 జాగ్రత్తగా తీసుకొచ్చారా? అవునా, సరేరా అయితే బాయ్. బిల్లు కొట్టుకోరా. నువ్వే కడతావు కదా బిల్లు. హాయ్ అండి. ఈరోజు ఏం డౌట్స్ లేవు, ఈజీ ప్రాజెక్టే ఇచ్చారు, నేను హ్యాండిల్ చేసుకోగలుగుతా. అంటే ఏంటండి, డౌట్ ఉంటేనే కాల్ చేస్తారా? అలా అని కాదు, నాకు ఈరోజు బిర్యానీ తినాలని ఉందండి. దానికి నేనెందుకు? అదేంటండి అలా అంటారు, నేను మీకు ఎంత హెల్ప్ చేశాను అది కూడా మర్చిపోయారా? మొన్న మీరే అన్నారు కదా. అదే మాకు తినాలనిపించి ఏ అమ్మాయికైనా పిలిస్తే వస్తుందా?
ఒక్కరు రారు. ఎందుకు రారు? నెక్స్ట్ టైం నీకు ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపించింది అనుకో, నన్ను పిలు, నేను వస్తా. అదంతా అవ్వదువా? అవసరం వాడుకోడు ఇంకేనా? అంటే మీరు కూడా అందరు అమ్మాయిలానే? హలో 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 హలో, బిర్యానీ కోసం అన్ని మాట్లాడేందుకు లేండి, వెళ్దాం. నాకు తెలుసండి, మీ ఆఫీస్ కిందే ఉన్నాను. నేను వస్తానని అంత నమ్మకమా? ఆఫీస్ కిందకు వచ్చి మరీ కాల్ చేస్తున్నావు. నా మగమా బొక్క, డౌట్. ఒకవేళ నువ్వు రాలేదనుకో, నేనే పైకొచ్చి ఇన్నాళ్ళు వర్క్ అంతా నేనే చేశానని పోసుకొచ్చినట్టు మీ బాస్కి చెప్పి బ్లాక్మెయిల్ చేసావని. అంత కన్నింగ్గా ఆలోచించావా? లేదండి, జస్ట్ జోక్ చేశాను అంతే. జోకా బొక్క, నిజంగానే బ్లాక్మెయిల్ చేసావని. బిర్యానీ తినాలని ఉంది. మీకు బిర్యానీ అంటే అంత ఇష్టమా? ఇష్టం కాదండి, ప్రాణం. బిర్యానీ ఏంటి కొట్టేసేలా చూస్తుంది? ఏదో ఒక్కసారి బిర్యానీ పిలిచినందుకు ఇన్నిసార్లు తినిపిస్తారా? బిర్యానీ తిని తిని బోర్ కొట్టింది. రేపు ఇంకో ట్రై చేద్దాం. ఒక పని చేయండి, ఈ ర్యాపిడో మానేసి స్విగ్గీ జొమాటోలో జాయిన్ అయిపోండి. ఇదంతా బిర్యానీ కోసమేనా లేకపోతే వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా? థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. నేను మీకు స్కూటీ ఇచ్చి, గుద్దితే 10,000 ఇచ్చి, ప్రాజెక్ట్లో హెల్ప్ చేసి, డబ్బులు లేవు ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే, ఇంతలా చేసినందుకు ఆఫ్టర్ ఆల్ బిర్యానీ అడిగితే ఇంత చీప్గా చూస్తారా? వద్దండి. అబ్బా ఆపండి. అసలు బాయ్ ఫ్రెండ్ ఉన్న అమ్మాయిని మేము ఎంత పవిత్రంగా చూస్తామో మీకు తెలుసా? సారీ అండి, నేనేదో మిస్టేక్లో అన్నాను అంతే. ఇట్స్ ఓకే. అయినా మాకు బాయ్ ఫ్రెండ్ అవ్వాలనంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవండి, ఏదో జస్ట్ బాయ్ బెస్టీ అంతే. బాయ్ బెస్టీయా? హా, ఈ కాలంలో బాయ్ ఫ్రెండ్ కంటే బాయ్ బెస్టీకి ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయండి. బెనిఫిట్సా? బెనిఫిట్స్ ఏంటి? అదే, కొన్ని విషయాలు, ఫోటోలు, వీడియోలు బాయ్ ఫ్రెండ్తో షేర్ చేసుకుని బెస్టీస్తో, ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు కదా, అలా అనమాట. నాకే బెస్టీ అవసరం లేదు, నాకు నా నవీన్ ఉన్నాడు అది చాలు. నవీన్ గారి ఆడలే ఏముందో అసలు. లవ్వు నా లవ్. ఏమైంది? మసాలా ఎక్కువైపోయిందండి కూరలో, మండిపోతుంది. నాకు బానే ఉందిగా. తినండి అయితే. మీరు తినండి. ఒసే, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తా. ఏంటండి ఇప్పుడు నా మొహం చూస్తా లేదు దొంగను చూసినట్టు? ఏంటి ఎప్పుడు చూడు, అచ్చుకుక్కలా పిల్ల చుట్టూ తిరుగుతున్నా. ఏ, నేను హచ్చుకోకనా? పిచ్చి కుక్కతో పోల్చలేదుగా, అచ్చుకుక్కతోనే పోల్చాను. ఫీల్ అవ్వకు. నేనేం ఫీల్ కాలేదండి, అయినా నేనే మీ ఫ్రెండ్ చుట్టూ తిరగట్లేదు, తనే నా వెనక తిరుగుతుంది. అబ్బో అందగాడివి మరి. దీనికన్నా అందంగా ఉన్నాను దీని కుళ్ళు. ఏంటి? ఏం లేదులేండి. సరేగాని ఇందుకేంటి మ్యాటర్? ఏంటి మ్యాటరా? మీ ఫ్రెండ్ ఇవ్వాల్సిన 10,000 ఇచ్చేస్తే నేను ఇప్పుడే వెళ్ళిపోతా. ఏంటి, ఆ రోజు ఇచ్చాను కదా, నీకు ఇవ్వలేదా? ఒసే, ఉన్నే 10,000 ఇచ్చాను కదా, వీడికి ఇవ్వలేదా? చెప్పే, ఏం చేసావు? చెప్పండి, ఎవరికి ఇచ్చారు? మళ్ళీ నాకు ఇచ్చారనుకుంటారండి? ఇవ్వలేదని చెప్పండి, బిర్యానీకి వెళ్తున్నారేంటండి? నిజం చెప్పవే, ఆ నవీన్ గారికి ఇచ్చావు కదా. నవీనా? నీకు సిగ్గులేదా? ఎందిస్తావే వాడికి, ఇస్తూనే ఉంటావా? నీకు చాలాసార్లు చెప్పాను, వాడు నిన్ను లవ్ చేయట్లేదు, వాడుకుంటున్నాడు. నా మాట అసలు వినవా? అది కాదే,
ఎమర్జెన్సీ అంటే ఏంటి అవసరం? క్రికెట్ బెట్టింగ్ లో మనీ తక్కువ అయ్యాయా, లేదా మందు సిట్టింగ్ లో మందు తక్కువ అయిపోయిందా? అదేగా వాడవసరం. చీ, నువ్వు మారవా, నువ్వు ఎన్ని చేసావు వాడి కోసం, కానీ ఒక్కసారైనా నిన్ను గర్ల్ ఫ్రెండ్ గా చూసాడా వాడు? మధ్యలో మాట్లాడుతున్నా అని ఏమనుకోవద్దు. మీరిద్దరూ పర్సనల్స్ మాట్లాడుతున్నారు, నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను. నీళ్ళు కావాలి. రే, ఎన్నాళ్ళు నీకు తెల్ల వస్తుంది, మండ్రత్ మూవీలో మ్యూజిక్ లా ఉంటది అనుకున్నాను రా, కానీ ఆర్జీవి ట్విట్టర్లో ట్వీట్ లా ఉంది. రే, లవ్ అంటే సెల్ఫిష్ గానే ఉండాలి రా, సెల్ఫ్లెస్ గా ఉన్నా కదా ఏమైనా సోషల్ సర్వీసా? పైగా మగాళ్ళకి ఆడోళ్ళు షార్టేజ్ ఉందంట. కానీ తను వేరే వాళ్ళు లవ్ చేస్తుందిగా. కానీ వాడు మాత్రం తను లవ్ చేయట్లేదుగా అని సోమియా చెప్పింది. నీకుతో చెప్పిందా? రే, అమ్మాయిలన్నీ చెప్పుకోర్రా, మొన్న బిర్యానీకి వెళ్ళేటప్పుడు నాకు కాల్ చేసింది కానీ ఆడికి కాల్ చేసిందా? లేదే, పికప్లకి డ్రాప్లకి నాకు కాల్ చేసింది కానీ వాడికి కాల్ చేసిందా? లేదే, ఏం వాడికి కాల్ చేయొచ్చుగా, వాడు బాయ్ ఫ్రెండేగా. వాడు వెజిటేరియన్ ఏమో, చికెన్ తినడేమో, వాడికి డ్రాప్ చేయడానికి బండి లేదేమో. ఒక్కసారి కూడా పాజిటివ్ గా మాట్లాడవు కదరా. నీకు నచ్చింది చెప్పాలా, నిజం చెప్పాలా మామా? సర్లేరా, ఏదో రోజు వాడికి బ్రేకప్ చెప్పి నాకు లవ్ చేసి చూడు, అప్పుడు చెప్తాను. నీ కర్మరా. ఎల్లే, హలో. హలో, నేను చిన్న పనిలో ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తా. అది కాదు, ఎక్కడున్నావు? ఈరోజు నవీన్ బర్త్డే, కేక్ కట్ చేద్దామని వచ్చాను. సర్ప్రైజ్ చేసి, నవీన్ కి సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం. సరే, బాయ్ 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 బాయ్. కానీ తను వేరే వాళ్ళు లవ్ చేస్తుందిగా. కానీ వాడు మాత్రం తన లవ్ చేయట్లేదుగా అని సోమియా చెప్పింది. నీకుతో చెప్పిందా? ఈరోజు నవీన్ బర్త్డే, కేక్ కట్ చేద్దామని వచ్చాను. సర్ప్రైజ్ చేసి, నవీన్ కి సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం. అసలైన సర్ప్రైజ్ ఆడికి కాదు నాకు.